వెంచర్స్ ఐటిఎఫ్ టోర్నమెంట్ సింగిల్స్ లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి రిషికా సుంకర్ రన్నర్ అవుట్ తో సరిపెట్టుకుంది. ఇప్పటికే డబుల్స్ టైటిల్ గెలిచి రెండో టైటిల్ మీద కన్నేసిన రిషికాకు ప్రార్థన జీ తోంబెర్ అడ్డుపడింది. శనివారం సోనియా మిర్జా టెన్నిస్ అకాడమీలో జరిగిన ఫైనల్స్ రిషికా 7-6 4-6 3-6 తో ప్రార్థన చేతిలో పరాజయ పాలైంది. ఈ టోర్నీకి ఇండస్ట్రియల్ పారిశ్రామిక కార్పొరేషన్ కు సంబంధించి ముఖ్యమైన సభ్యులు డాక్టర్ జయేష్ రంజన్ ఐఏఎస్ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ హాజరయ్యారు. అనంతరం డాక్టర్ జయేష్ రంజన్ విజేతలకు బహుమతులు అందజేశారు. దీనికి సంబంధించి పూజ వెంచర్స్ స్థాపించిన శౌరి రెడ్డి గారు మాట్లాడారు. చాలా బాగుందండి, ప్లేయర్స్ అందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఈరోజు జరిగిన ఫైనల్స్ దాదాపు 4 గంటల పైన 3 సెట్స్ చాలా హోరాహోరీగా జరిగింది వాళ్ళ మధ్యలో. సో ఫైనల్గా ఎవరో ఒకరు విజేతగా నిలవాలి కాబట్టి ఒకరికి ఆ విజయం దక్కింది. బట్ మాకు చాలా గర్వంగా ఉంది. మేము ఇంటర్నేషనల్ స్థాయి టోర్నమెంట్ని హైదరాబాద్లో కండక్ట్ చేసినందుకు, చేసే అవకాశం మాకు వచ్చినందుకు, మరియు దానికి ఇక్కడ చక్కటి సానియా మీర్జా అకాడమీలో చక్కటి సౌకర్యాలు ఉన్నందుకు, అందరూ మాతో సహకరించినందుకు మీడియా మిత్రులకు అందరికి కూడా వందనాలు చెప్తున్నాను. తప్పకుండా అండి, నేను స్పోర్ట్స్ ప్యాషనెట్ పర్సన్ని. తప్పకుండా నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా స్పోర్ట్స్కి మద్దతు తెలపడానికి నేను ముందుకు వస్తాను. ఐ థింక్ దాని చాలా బాగా ఆడింది. ఫస్ట్లీ షీ ప్లేడ్ రియలీ వెల్ అండ్ చాలా క్లోజ్గా వెళ్తున్నాయి అన్ని పాయింట్స్. అట్ ది ఎండ్ ఐ థింక్ షీ ప్లేడ్ వెరీ అగ్రెసివ్ అండ్ షీ టుక్ ఆల్ ద పాయింట్స్, షీ టుక్ ది ఇనిషియేటివ్. సో అందుకనే తను గెలిచింది. బట్ ఐ థింక్ ఇట్ వాజ్ అ వెల్ ఫాట్ మ్యాచ్. సో కాంపిటీషన్ ఇట్స్ చాలా హైగా ఉంది. ఆల్ ద టాప్ ఇండియన్ ప్లేయర్స్ ఆడుతున్నారు ఈ టోర్నమెంట్. సో ఐఎమ్ హ్యాపీ ఐ కుడ్ అట్లీస్ట్ రీచ్ ద ఫైనల్స్ అండ్ ఐ విన్ ద డబుల్స్ టైటిల్. సో ఇలా ఎక్కువ టోర్నమెంట్స్ జరిగితే వీ గెట్ అ ఛాన్స్ టు ఇంప్రూవ్ అవర్ ర్యాంకింగ్ అండ్ దెన్ గో ప్లే హైయర్ టోర్నమెంట్. సో ఐ లైక్ టు థ్యాంక్ ది స్పాన్సర్స్ అండ్ ఐ విష్ దర్ ఆర్ మెనీ మోర్ టోర్నమెంట్స్. అప్కమింగ్ టోర్నమెంట్స్ ఐ మైట్ ప్లే ఈజిప్ట్లో 3 వీక్స్ ఆడతాను అండ్ దెన్ దెర్ ఆర్ ఫ్యూ టోర్నమెంట్స్ ఇన్ ఢిల్లీ. సో అవి ఆడతాను. థ్యాంక్ యూ. I would like to congratulate my opponent for the very good fight. It was a very great match. I enjoyed playing here. Then I would like to thank the sponsors for the event and for the Sania Mirza Tennis Academy for making it so special for me. I would really like to come here next month. And Hyderabad, it's been always great for me. Even last year I came, I did well. That was my first year where I did well in 10,000. I would also like to thank my sponsors Kalyani for supporting me throughout, and my mom who must be watching sitting in front of the TV for like 3 hours and just killing herself. I love her. And my sister and my parents, they have supported me a lot throughout. And my coach Hemant Bendre, who's from Pune, I trained with him there. I would like to thank him. Thank you so much.